మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య జనసేనకు వత్తాసు పలుకుతూ ముఖ్యమంత్రి జగన్కే లేఖలు రాస్తున్నారు. పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు అని అంటున్నారు. దాంతో ఆయన రాసిన లేఖ వాడుతున్న భాషను చూసిన మంత్రి గుడివాడ జోగయ్య ఈ వయసులో ఎంత దిగజారిపోయావయ్యా అని చింతిస్తున్నారు. ఎంతో గొప్ప రాజకీయ జీవితం గడిపిన జోగయ్య ఈ వయసులో ఇలా దిగజారడం చూసి తనకే బాధేస్తోందని గుడివాడ అంటున్నారు. పవన్తో దోస్తీతో ఆయనలో అశ్లీలత పెరుగుతోందని కూడా నినాదించారు. పవన్ కళ్యాణ్ పట్ల జోగయ్య ప్రేమ అంత ధృతరాష్ట్ర ప్రేమ అన్నారు. జోగయ్య పవన్ మీద చూపిస్తున్న ప్రేమ వల్ల ఒరిగేది ఏముందని గుడివాడ ప్రశ్నించారు. పవన్తో సినిమాలు చేసేవారంతా చంద్రబాబు మనుషులే అని గుడివాడ కొత్త మాటలు చెప్పారు. పవన్ పార్టీ పుట్టిందే చంద్రబాబు కోసమని, పవన్ పెరుగుతోంది అంతా ఎల్లో మీడియా కనుసన్నల్లోనే అని గుడివాడ అమర్నాథ్ పంచులు వేశారు. ఈ వాస్తవాలు పెద్దయిన జోగయ్య తెలుసుకుని కూడా ఇలా మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. పవన్ మాదిరిగా మీరు కూడా ఒక ప్యాకేజ్ స్టార్ కావాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఆయనతో కలిసి తిరిగితే మీరు అరెస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఎవరి మీద అయినా వ్యాఖ్యలు చేసే ముందు లేఖలు రాసేందుకు విచక్షణ ఉండాలి అంటూ పెద్దయిన మీద ఘాటు విమర్శలే చేశారు. మీరు రాస్తున్న లేఖలు అందులో వాడుతున్న భాషను చూస్తే స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీ పడుతున్నారని సెటైర్లు పేల్చారు. జోగయ్య లెటర్ ప్యాడ్ చూస్తే మాజీ హోం మంత్రి అని ఉంటుంది. ఆయన లోక్సభ మాజీ మెంబర్, ఎన్నో పదవులు నిర్వహించారు. ఈ రోజున ఆయన జనసేన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారంటున్నారు. జోగయ్య కాపుల కోసం మేలైన పనిచేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు న్యూట్రల్గా ఉండాల్సిన వారని అంటున్నారు. ఆయన పవన్ కోసం పనిచేసే తప్పులేదు, కానీ జగన్ మీద అనరాని మాటలు అంటూ లేఖలు రాయడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు.